అస్సలాం అలైకుమ్ రహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు సలాతు తస్బీహ్ ఎలా చదవాలి, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. హజ్రత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తాలా సి రివాయత్ హై కి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నే హజ్రత్ అబ్బాస్ రజియల్లాహు తాలా సి ఫర్మాయా, ఏ అబ్బాస్ మేరే చచ్చా, క్యా మే ఆప్కో ఏక్ అతియా తోహఫా నా కరూ, క్యా ఏక్ హదియా నా కరూ, క్యా ఏక్ తోహఫా పేష్ నా కరూ, क्या मैं आपको ऐसा अमल ना बताऊं जब आप उसको करेंगे तो आपको 10 फ़ायदे हासिल होंगे, यानी अल्लाह ताला आपके अगले पिछले पुराने नए गलती से किए हुए, जानबूझकर किए हुए, छोटे बड़े छुपकर किए हुए, खुल्लम खुल्ला किए हुए गुनाह सभी माफ़ फरमा देंगे वरकु तेलुसुकुंदाम. तेलुगुलो मीनिंग हज़रत इब्ने अब्बास रज़ियल्लाहु ताला गारु ओकसारी रिवायत अंटे नेनु चेप्पानु इंतकु मुंदु लेसन लो हज़रत रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम चेप्तुन्नप्पुडु आयन विनी ईन इंकोकर्तो शेर चेसुकोवडम अन्नमाट. दानि रिवायत अंटारु. नेनु अक्कड उन्नप्पुडु आयन इला चेप्तुंटे नेनु विन्नानु अनि अनडम. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ని హజ్రత్ అబ్బాస్ రజియల్లాహు తాలా అంటే ఏ అబ్బాస్, ఈయన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చిన్న అన్న, ఏ మేరే చచ్చా, క్యా మే ఆప్కో ఏక్ ఏతియా నా కరూ, అంటే ఏతియా అంటే తోహఫా, గిఫ్ట్, బహుమతి. క్యా మే ఆప్కో ఐసా అమల్ నా బతావు, అంటే నేను మీకు ఒక పద్ధతి ఫాలో అవ్వడం చెప్పనా, జబ్ ఆప్ ఉస్కో కరేంగే, అంటే అప్పుడు మీరు దాన్ని ఫాలో అవుతే మీకు 10 బెనిఫిట్స్ లభిస్తాయి, యాని అల్లాహ్ తాలా ఆప్కే, అంటే అల్లాహ్ తాలా మీరు చేసిన అగ్లే పిచ్లే, అంటే ముందు వెనక చేసిన పాపాలు, పురాణే నయే పాతవి కొత్తవి, గల్తీసే కియే హుయే తెలియకుండా చేసినవి, జాన్బూచ్కర్ కియే హుయే తెలిసి చేసినవి, చోటే బడే చిన్నవి పెద్దవి, చుక్కర్ కియే హుయే రహస్యంగా చేసినవి, కుల్లం కుల్లా అంటే బాహాటంగా ఓపెన్గా చేసిన తప్పులన్నీ క్షమించబడతాయి. ఓ అమల్ ఏ హేకి, అది ఏంటంటే ఆప్ 4 రకాత్ సలాతు తస్బీ పడే ఔర్ హర్ రకాత్ మే సూర్య ఫాతిహా ఔర్ దుసరే కోయి సూరత్ పడే. 4 రకాతులు సలాతు తస్బీ నమాజ్ చదవండి. ఇంకా ప్రతి రకాతులు అల్హమ్దు సూరా తర్వాత ఏదైనా సూరా చదివి దాని తర్వాత జబ్ ఆ పెహ్లీ రకాత్ మేసే ఖిరాత్ ఫారిగ్ హో జాయే, ఇక్కడి నుంచి ఇదంతా ఎలా ఫాలో అవ్వాలి నమాజ్ అనేది ఇక్కడ వరకు ఉంది. దీనంతా నేను క్లియర్గా అర్థమయ్యేలా రాశాను. ఇదంతా చదివిన తర్వాత అది ఎలాగో చెప్తాను. ఇదంతా ఇక్కడి వరకు నమాజ్ పద్ధతి. మేరే చచ్చా, అగర్ ఆప్సే హో సకే తో రోజానా ఏ నమాజ్ ఏక్ మర్తబా పడా కరే, అంటే మీ వల్ల అయితే రోజుకొకసారైనా ఈ నమాజ్ చదవండి. అగర్ రోజానా నా పడ్ సకే తో, అంటే ఒక రోజున చదవలేకపోతే, హర్ జుమ్మేకే దిన్ పడ్లియా కరే, ప్రతి శుక్రవారం చదవండి. అగర్ ఆప్ ఏ బి నా కర్ సకే తో, మీరు ఇది కూడా చేయలేకపోతే, సాల్మే ఏక్ మర్తబా పడ్లియా కరే, సంవత్సరానికి ఒక్కసారైనా చదవండి. అగర్ ఏ బి నా కర్ సకే తో, అది కూడా చేయలేకపోతే, జిందగీ మే ఏక్ మర్తబా హీ పడ్లే, జీవితంలో ఒక్కసారైనా చదవండి అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన చిన్నాంతో చెప్పారని ఇక్కడ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు తాలా గారు చెప్పారు. ఆ సలాతు తస్బీ నమాజ్ మనం ఎలా చదవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సలాతు తస్బీ అంటే సలాహ్ అంటే ప్రేయర్, ప్రార్థన. తస్బీ అంటే మనం ఎప్పుడు జిక్ర్ చేయడం, ఒకదాన్ని సుబానల్లా అల్హమ్దుల్లా అలా వాటిని రిపీటెడ్గా 100 సార్లు అలా రిపీట్ చేస్తా, దాన్ని తస్బీ అంటారు. ఇది తెలిసిందే. సలాహ్ అంటే ప్రార్థన అని అర్థం. ఇది తస్బీ కాబట్టి ఎక్కువ చదివేది దీంట్లో, దీన్ని సలాతు తస్బీ నమాజ్ అంటారు.
మామూలు నమాజుల్లానే ఫస్ట్ ఔజుబిల్లాహి మినష్షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ స్టార్ట్ చేసి దాని తర్వాత నియత్. నియత్ అంటే మనం ఏ నమాజు ఎన్ని రకాతులు చదవబోతున్నామని మనం అనుకోవడం. ఇది తెలిసిందే, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని క్లియర్గా చెప్తున్నాను. సలాతు తస్బీకే, మామూలుగా ఇక్కడ మనం ఇషా, జుహర్, అసర్ అని చదువుతాం, కానీ ఇది మనం చదివేది స్పెషల్ నమాజ్ కాబట్టి సలాతు తస్బీకే చార్ రకాత్ నఫీల్ నమాజ్, నాలుగు రకాతుల నఫీల్ నమాజ్. పడతీ హూ యా పడతా హూ మే వాస్తే అల్లాహ్ కే ముఖ్ మేరే కాబే షరీఫ్ కి తరఫ్. ఇక్కడ నియత్ తెలుగులో అయినా చదువుకోవచ్చు. మనం ఏ నమాజ్ ఎన్ని రకాతులు చదువుతున్నామో దాన్ని మెన్షన్ చేయడం, ఇది ఖచ్చితంగా చదువుకోవాలి. దాని తర్వాత అల్లాహు అక్బర్ అని చేతులు పైకెత్తి కట్టుకుంటాము, దాన్ని సనా అంటారు. అంటే ఇలా చేతులు కట్టుకుని నిలబడేదాన్ని, ఇలా చేతులు ఇక్కడ వరకు ఎత్తి మనం ఇలా కట్టుకుంటాం. మగవారు ఇక్కడ, ఆడవారు పై వరకు కట్టుకుంటారు, దాన్ని సనా అంటారు. ఈ టైంలో మనం చదివేది సనా. సుబహానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్మక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరు అని చదువుతాము. దీని తర్వాత మనం చదివేది సూరా. యాస్టీస్గా ఇక్కడ వరకు అంతా సూరా చదివేయాలి. అల్హమ్దు సూరా, ఔజుబిల్లాహి మినష్షైతానిర్ చదివి దీని తర్వాత అల్హమ్దు సూరా చదువుతాం. అల్హమ్దు సూరా అందరికీ తెలిసింది, సూరా ఫాతిహ. దీని తర్వాత మళ్ళీ ఇంకో సూరా చదువుతాం. ఇక్కడ సూరా ఉంది, అల్హమ్దు సూరా. దాని తర్వాత నేను ఇక్కడ కుల్హు వల్లాహు అహద్ సూరా రాశాను. ఇక్కడ మీరు ఇన్నాతైనా ఏదైనా మనకు వచ్చిన చిన్న సూరా అయినా కానీ ఇదే అని స్పెషల్గా ఏం లేదు, ఏ సూరా అయినా చదువుకోవచ్చు. అల్హమ్దు సూరా, దాని తర్వాత సూరా, దాని తర్వాత తస్బీ చదవాలి. ఆ తస్బీ మూడవ కలిమా. మనం రోజు ప్రాక్టీస్ చేసే ఐదు కలిమాల్లో మూడవ కలిమా. ఫస్ట్ నుండి లెసన్స్ ఫాలో అయ్యేవారైతే ఇప్పటికీ కలిమాస్ ఐదు వచ్చేసి ఉంటాయి. మూడవ కలిమా సుబహానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ఇక్కడ వరకు చదివితే సరిపోద్ది, కావాలంటే లాస్ట్ వరకు కూడా చదవచ్చు, కానీ సగం చదివితే చాలు. సుబహానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే, మూడవ కలిమా రాని వాళ్ళైతే దాని అర్థం అల్లా పరిశుద్ధుడు, దీన్ని పూర్తిగా చదువుతాను, వలా హౌలా వలా కువ్వత ఇల్లా బిల్లాహి అలియుల్ అజీమ్. అల్లాహ్ పరిశుద్ధుడు, సకల స్తోత్రాలు అల్లాహ్ కొరకే, అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యుడు లేడు, ఆయన గొప్పవాడు. అల్లాహ్ ద్వారా లభించేది తప్ప మరే అధికారం కానీ మరే శక్తి కానీ ఏదీ లేదు, ఆయన మహోన్నతుడు మహోజ్వలుడు. ఇది ఈ కలిమా యొక్క అర్థం. దీన్ని ఇక్కడ వరకు చదవాలి 15 సార్లు. అల్హమ్దు సూరా, ఇంకో సూరా దాని తర్వాత ఇది 15 సార్లు చదివిన తర్వాత రుకు. రుకు అంటే ఇలా ఒంగో, దాన్ని రుకు అంటారు. ఈ రుకులో వెళ్ళిన తర్వాత ఇలానే ఉండి సుబహాన రబ్బిల్ అజమ్ అని అంటాము. దాన్ని 3 సార్లైనా 5 సార్లైనా 7 సార్లైనా చదవచ్చు. మామూలుగా 3 సార్లు చదువుతారు. 7 సార్లు చదివితే ఇంకొంచెం పుణ్యం కాబట్టి 7 సార్లు చదవచ్చు. సుబహాన రబ్బిల్ అజమ్ అయిన తర్వాత పైకి లేవకూడదు, మనం మామూలుగా లేచిపోతాం. పైకి లేవకుండా అదే పోజ్లో ఉండి మళ్ళీ కలిమా చదవాలి. ఇలానే ఉండి ఇందాక చూపించిన మూడవ కలిమా 10 సార్లు చదవాలి. ఫస్ట్ 15 సార్లు, తర్వాత 10 సార్లు, ఇదే పోజ్లో 10 సార్లు చదవాలి. మళ్ళీ ఇలా పైకి లేచి మనం నిలబడ్డాక దాన్ని కౌమా అంటారు. దాని తర్వాత పైకి లేవకుండా చదివిన తర్వాత మళ్ళీ ఇలా చదివిన తర్వాత 10 సార్లు తస్బీ చదివిన తర్వాత కౌమా అంటే మనం ఇలా రుకులోంచి ఇలా పైకి లేచి నిలబడతాం. ఆ టైంలో మనం సమియల్లాహు లిమన్ హమిద అల్లాహుమ్మ రబ్బనా వలకల్హమ్ద్ అని చదువుతాం. అప్పుడు అది చదివిన తర్వాత మళ్ళీ మనం సజ్దాలోకి వెళ్ళిపోతాం. ఆ టైంలో కౌమా అంటే ఇక్కడ సమియల్లాహు లిమన్ హమిద చదివిన తర్వాత దాని తర్వాత మళ్ళీ కలిమా చదవాలి. అది 10 సార్లు. మొత్తం నిలబడి చదివేది 35 సార్లు అవుద్ది టోటల్గా. 35 సార్లు నిలబడి దాని తర్వాత అల్లాహ్ అక్బర్ అని సజ్దాలోకి వెళ్ళిపోతాం. సజ్దా అంటే
ఇలా దీని సజ్దా అంటారు ఇక్కడ ఇలా చదివిన తర్వాత ఇలా వంగుని చదివి మళ్ళీ ఇలా పైకి లేసేక నిలబడి చదివి మళ్ళీ మనం ఇక్కడ ఈ పోజ్ లోకి వస్తాం దీన్ని సజ్దా అంటారు సజ్దాలో ఇలా ఉండగానే ఇక్కడ మనం చదివేది సుబహాన రబ్బియల్ అజీమ్ అని మూడు సార్లు ఇది చదివిన తర్వాత మళ్ళీ పైకి లేవకుండా ఇదే ప్లేస్ లో మళ్ళీ కలిమా చదవాలి 10 సార్లు కలిమా చదివిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కూర్చుంటాం ఇలా మూడు సార్లు చదివిన తర్వాత మామూలుగా కూర్చుని మళ్ళీ చదివి మళ్ళీ పైకి లేచిపోతాం అలాంటిది ఇక్కడ ఫస్ట్ సుబహాన రబ్బిల్ అజీమ్ చదివిన అలా చదివిన తర్వాత ఇలానే ఉండి దీని తర్వాత 10 సార్లు చదివి మళ్ళీ ఇక్కడ కూర్చుంటాము దాన్ని జల్సా అంటారు జల్సాలో కూర్చున్నాక మళ్ళీ చదవాలి కలిమా జల్సాలో 10 సార్లు చదివిన తర్వాత మళ్ళీ సెకండ్ సజ్దాలోకి వెళ్తాం సెకండ్ సజ్దాలో మళ్ళీ 10 సార్లు కలిమా చదవాలి సుబహానల్లాహి ఇది చెప్పాను కదా ఫస్ట్ మూడో కలిమా అని దాన్ని చదవాలి మళ్ళీ పైకి లేవకుండా మనం రెండు సార్లు సజ్దా చేసే పైకి లేచిపోతాం అలా లేవకుండా మళ్ళీ అలానే కూర్చుని చదవాలి మొత్తం ఇవన్నీ పైకి లేవకుండా ఇలా 10 సార్లు చదవాలి మొత్తం ఇదన్నీ ఫస్ట్ 15 సార్లు సూరా చదివిన తర్వాత దాని తర్వాత సుబహాన రబ్బిల్ అజీమ్ చదివిన తర్వాత పైకి లేవకుండా మళ్ళీ 10 సార్లు ఇలా మొత్తం నిలబడి చదివేది 35 సార్లు మళ్ళీ కింద కూర్చునేప్పుడు సజ్దాలో చదివేది 40 సార్లు మొత్తం కలిపి 75 సార్లు ఒక రకాతికి చదవాలి ఇది ఎలా అనేది నేను క్లియర్గా ప్రాక్టికల్గా చూపిస్తాను ఒక రకాతికి 75 సార్లు ఒక రకాతికి 75 సార్లు అంటే రెండవ రకాతికి మూడవ రకాతు నాలుగో రకాతు ఇలాగ నాలుగు రకాతులకు 70-75 సార్లు చదివితే కలిమ మొత్తం 300 టైమ్స్ అవుద్ది ఈ తస్బీని 300 సార్లు చదివినట్టు మొత్తం అందుకే దీన్ని సలాతు తస్బీ నమాజ్ అంటారు ఈ నమాజ్ ఎలా ప్రాక్టికల్గా చదవచ్చో నేను చదివి మా పాపతో చూపిస్తాను కానీ ఇది కలిమా చదివినప్పుడు ఒక్కొక్కసారి చదివిస్తాను ఎందుకంటే చాలా లాంగ్ అవుద్ది వీడియో అందుకని ఆ ఒక్కొక్కసారి చదివిన ప్లేస్లో ఫస్ట్ మాత్రమే 15 సార్లు మిగతావన్నీ 10-10 సార్లు అని గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు నిలబడి 35 కూర్చుని 40 మొత్తం 75 ఒక రకాతికి 75 టోటల్ నాలుగు రకాతులకి 300 సార్లు అది ఎలాగో చూపిస్తాను सलातुल तस्बीह के चार रकात नफिल नमाज पढ़ती हूँ मैं वास्ते अल्लाह के मुकबारे शरीफ अल्लाहु अकबर बिस्मिल्लाह रहमान रहीम सुभानकल्लाहुम्मा व बिहम्दिका व तबारक इस्मुका व तआला जिद्दुका व ला इलाहा गैरु बिस्मिल्लाह रहमान रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमान रहीम मालिक यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लजीना अन'अमता अलैहिम गैरिल मग़दूबी عليهم ولا الظالمين آمين بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد بسم الله الرحمن الرحيم سبحان الله الحمد لله ولا إله إلا الله అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సుబాన్ రబ్బిల్ అజీమ్ సుబాన్ రబ్బిల్ అజీమ్ సుబాన్ రబ్బిల్ అజీమ్ సుబాన్ అల్లాహి అల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ సమియ అల్లాహు లిమన్ హమ్ద రబ్బనా లకల్ హమ్ద్ అల్లాహు అక్బర్ సుబాన్ అల్లాహి అల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సుబాన్ రబ్బిల్ అలా సుబాన్ రబ్బిల్ అలా సుబాన్ రబ్బిల్ سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان الله سبحان ربي العلى سبحان ربي العلى سبحان ربي العلى سبحان الله الحمد لله ولا اله الا الله الله اكبر الله اكبر سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله أكبر بسم الله الرحمن الرحيم
أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين بسم الله الرحمن الرحيم إنا آتيناك الكوثر فصلي لربك وانحر إن شانئك هو الأبتر بسم الله الرحمن الرحيم سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سمي الله لمن حمده ربنا لك الحمد الله اكبر سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان ربي العلى سبحان ربي العلى سبحان ربي العلى سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان ربي العلى سبحان ربي العلى سبحان ربي العلى سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر بسم الله الرحمن الرحيم اتحيات الله والصلوات الطيبات والسلام عليك وعلى عباد الصالحين اشهد ان لا اله الا الله واشهد ان محمدا رسول الله اكبر بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا الضالين امين بسم الله الرحمن الرحيم لإلاف قريش إلافهم رحلة الشتاء والصيف فليعبد رب هذا البيت الذين هم عن صلاتهم ساهون الذين هم يراءون ويمنعون الماعون بسم الله الرحمن الرحيم سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سمي الله لمن حمده ربنا لك الحمد الله اكبر سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان ربي العلى سبحان ربي العلى سبحان ربي العلى سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان ربي العلى سبحان ربي العلى سبحان ربي سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا الضالين امين بسم الله الرحمن الرحيم اذا جاء نصر الله والفتح ورايت الناس يدخلون في دين الله افواجا فسبح بحمد ربك واستغفره انه كان توابا بسم الله الرحمن الرحيم سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر سمي الله لمن حمده ربنا لك الحمد الله اكبر سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان ربي العلى سبحان ربي العلى سبحان ربي العلى سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان ربي العلى سبحان ربي العلى سبحان ربي سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر الله اكبر سبحان الله الحمد لله ولا اله الا الله والله اكبر بسم الله الرحمن الرحيم اتحيات الله والصلوات والطيبات والسلام عليك وعلى عباد الصالحين اشهد ان لا اله الا الله واشهد ان محمدا عبده ورسوله اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد
اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم اغفر لي والوالدين والأستاذ والجميع المؤمنين المؤمنات المسلمين المسلمات برحمتك يا رب العالمين. السلام ورحمة الله وبركاته. السلام ورحمة الله وبركاته. الحمد لله رب العالمين. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. మామూలుగా మనకి తస్బీ అలా చదవాలో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. నిలబడ్డప్పుడు అలా జపమాల చేత్తో పట్టుకొని చేయలేము. అలాంటప్పుడు ఇలా చదవచ్చు. ఇవి మొత్తం 15. ఇలా ఇక్కడి నుంచి లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14, 13, 14, 15 ఇక్కడ వరకు. మామూలుగా ఎప్పుడు తస్బీ చదివే వాళ్ళే చేత్తో చదవని వాళ్ళకి చెప్తున్నాను. ఇవన్నీ ఇక్కడి నుంచి ఇలా లెక్క పెట్టుకుంటే ఫస్ట్ టైం నిలబడి చదివేటప్పుడు ఇవన్నీ ఇక్కడ వరకు చదివేయచ్చు 15 మొత్తం. తర్వాత నుండి అన్నీ 10, 10గా చదువుతాము. అప్పుడు 3, 6, 9, 10 ఇక్కడ వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ అని ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క దానికి ఇలా చదువుకుంటా ఇక్కడ వరకు చదివేపటికి 10 అవుతుంది. తర్వాత నుండి ఇవన్నీ రుకు సజ్దా అన్నిటిలో ఇక్కడ వరకు మనం లెక్క పెట్టుకుంటా చదవచ్చు. ఎక్కువ చదివామో తక్కువ చదివామో అని కన్ఫ్యూజన్ లేకుండా అందులో ఆ బుక్లో ఉన్న దాన్నే నేను మీకు అర్థమయ్యేలా చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోలో ఈద్కి నమాజ్ ఎలా చదవాలి, ఫజర్ నమాజ్, ఇషా నమాజ్ అవన్నీ ఒక్కొక్కటిగా ఎలా చదవాలి ప్రాక్టీస్ చేద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అల్లా హాఫిజ్.